వినపడుతుంది గురువు గారు, ఎంత తొందరగా స్పందించారా. చెప్పు గురువు గారు, ఎక్కడున్నారు ఇప్పుడు? నానా, మీరు మొన్న ఎక్కడికో టూర్ వెళ్ళారు. అయోధ్య, హరిద్వార్ ఫాలో అవుతూ ఉన్నాను మీ వీడియోలు మొత్తం. గురువు గారు బాగా ఖాళీగా ఉన్నారా ఏంటి? అది జరగని పని కదా. నాన్న నాకు తెలుసు, ఇప్పుడు సాయం ఇప్పుడే ఫోన్ చేశారు మహా న్యూస్ వాళ్ళు. రాడిపెట్టి పర్లే నాన్న. నేను సాయంత్రం 5 లైవ్ ఉంది మహా న్యూస్లో. నన్ను ఏం పేరు, నీ పేరు? భగవంత్ రావు గురు గారు. ఏ ఊరు? ఒక నిమిషం ఉందా నాన్నారా? విజయంపట్నం గురు. సరే, థ్యాంక్ యూ నాన్న. ఒరే ఒరే, పెరిగిచ్చారా? థ్యాంక్ యూ నాన్న, పోనా, థ్యాంక్ యూ. చెప్పు నాన్న, ఏం పేరు? భగవంత్ రావు గురు గారు. ఏ ఊరు? నిజాంపట్నం, గుంటూరు జిల్లా. ఓకే ఓకే ఓకే. ఇవాళ సాయంత్రం 5 లైవ్ ఉంది. ఓకే గురు గారు. మఠానికి వెళ్ళి ప్రసాదం తెచ్చారు, నేను ఇంకా తీసుకోవాలి, పూజ కూడా లేదు. నా సరే చెప్పు నాన్న, నువ్వు 2 మాట్లాడి ఈ లోపల మెసేజ్ పెడుతున్నా. ఈరోజు మహాటీవీలో సాయంత్రం 5 లైవ్, రైట్ పోస్ట్, రైట్. చెప్పే. ఓకే ఓకే గురు గారు. నేను ఇవాళ ఒక 7 వీడియోలు చూశాను. ఓకే, ఒక వీడియో తగిలింది. ఎక్కడ వాళ్ళు? ఎక్కడో అమెరికాలోనే ఎక్కడో ఉన్నారు అనుకుంటాను. చిన్న పిల్లవాడు 2 చదువుతున్నాడు. ఆ పిల్లవాడు అదే ఇప్పుడు నరసింహస్వామి ఏంటో ఏమంటారు అట్లని, వాళ్ళ అమ్మగారు నరసింహస్వామి కీర్తనలో చెప్పమంటే చెప్పాడు. మీరు మాట్లాడారు అమెరికా కదా? ఆ వీడియో ఇప్పుడే చూశాను ఇంతకుముందు. అయితే నేను చూడలేదులే, నాకు ఇప్పుడు తెలియదు అది. అది చూశాను, చూసిన తర్వాత ఇంకా మీ నెంబర్ మాది మా దగ్గర ఉంది ఆల్రెడీ. నేను ఒకసారి మాట్లాడాను మీతో, ఒకసారి మాట్లాడాను, మరి తర్వాత నా నెంబరు మీ నెంబరు నా దగ్గర పోయింది. ఎలా అంటే ఫస్ట్ ఫోను అది డిస్ప్లే పోయి ఫోన్లో ఉండిపోయి మొత్తం పోయినాయి. పోయిన తర్వాత మీ నెంబర్ ఎలా అనుకుంటా, మీరు మాట్లాడిన వీడియోల్లో గొర్రెల్ని స్క్రీన్ పైన పెట్టి మాట్లాడతారు కదా, ఎవరు రవి అరవింద్ ఉంది తనతో ఆ స్టేజ్ ఆర్డర్ తీసుకుని ఆ నెంబర్ తీసుకుని ఆ నెంబర్కి ఫోన్ చేసి రైతులాగా మాట్లాడి ఈ నెంబర్ పెట్టేసి వాడి దగ్గర మెసేజ్ చేశాడు. చేసాడులే, ఒక 1 వేసాడు. మళ్ళీ బాధ్యులు కూడానా? అమ్మో, బాధ్యం తర్వాత ఎవరించాడు? అరవింద్ లేదా ఉంది గురువు గారు. అరవింద ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ మాస్టర్ ప్రవీణ్. ఓకే, ఏం చెప్పాడు? నువ్వేం చెప్పావు? చేసాడు, నేను కొట్టాను. మన దగ్గర నెంబర్ తీసుకోవాలి కదా ముందు. అమ్మాయి తప్పదు కదా. దీని తర్వాత మళ్ళీ కాల్ చేద్దాం, మళ్ళీ మాట్లాడదాం అన్నాడు. అప్పుడు ఉంటది ఉంటాను నాన్న, నాకు ఇంకా రెడీ అవ్వాలి. హరే కృష్ణ గురువు గారు, చిన్న విషయం మీతో మీతో మాట్లాడతానని చెప్పేసి మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, తను కూడా ధన్యుడు అవుతాడు. ఒక 1 అరగంట అంటే ఇబ్బంది. గురువు గారు నమస్కారం. నాన్న ఏం పేరు నాయన? సార్ నమస్కారం. నాన్న నమస్తే నాన్న, ఏం పేరు? మీతో మాట్లాడటం మాకు చాలా అదృష్టం సార్. ఈరోజు టైం కలిసి వచ్చింది మాకు. మొన్న తెనాల్లో మీరు వచ్చినప్పుడు వీడియో చూశాను సార్, గుడి దగ్గర. హిందూ దేవాలయాల మీద యేసు బొమ్మలు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి కదా. అవునవును, అది తెనాల్లో. ఆ వీడియో చూశాను, చాలా ముచ్చటేసింది. మీలాంటి వాళ్ళ వల్లే మన వాళ్ళకి ఇప్పుడు చైతన్యం వస్తున్నాయి. వాళ్ళు కొరుగుతో తలగొక్కున్నట్టు కోక్కున్నారు హిందువులతో. త్వరలో భారీ మార్పులు రాబోతున్నాయి ఇలాంటి వాళ్ళ వల్ల హిందూ సమాజానికి. చాలా శుభపరిణామం, అదృష్టం కూడా. స్వామి, చిన్న విషయం, బైబిల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, భారతదేశానికి వెళ్ళి బైబిల్ ప్రచారం చేయొద్దని యేసు శిష్యులతో చెప్పాడని చెప్తే తెలిసింది. నిజమేనా సార్? అది అవునవును, ఆపోస్తలని
అంటే ఎలాగంటే ఇప్పుడు మీ లెక్కల మాస్టర్కి నువ్వు వెళ్ళి లెక్కలు చెప్పకూడదు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పిల్లలు నువ్వు ఎక్కడికో వెళ్ళావు నాన్న వేరే ఊరికి వెళ్ళి లెక్కలు అవి చెప్పి ఈ లెక్కలు అందరికీ చెప్పండి అని చెప్పావు, కానీ ఫలానా ఊర్లో మాత్రం చెప్పకద్దరా అని చెప్పావు. ఎందుకంటే మీరు లెక్కలు నేర్చుకున్న ఊరు అదే కాబట్టి. అక్కడ అంత పెద్ద మాస్టర్ ఉన్నప్పుడు మీ శిష్యులు వెళ్ళి ఇంకోటి ఆ ఊర్లో వాళ్ళకి లెక్కలు చెప్తే ఎలా ఉంటుంది బొక్కలిరగవు? అంటే ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ గా చెప్పకూడదు ప్లేస్ లోకి వచ్చారు అనమాట, భారత్ దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళు గురువుతో తలపోకున్నట్టుంది. అంటే వాస్తవానికి యేసు అనే ఆయన అతని జీవితకాలంలో మీరు ఏ పాస్టర్ అన్నా అడగండి. ఇప్పుడు మీ పేరేం పేరు? నా పేరు మోమిరెడ్డి శ్రీనివాసరావు సార్. శ్రీనివాసరావు, మీరు మీ మీ వయసు ఎంత? అది 44 ఉంటాయి సార్. ఓకే, మీరు 10 ఏళ్ళ వయసులో ఎక్కడున్నారు అడిగితే చెప్తారు, 20 ఏళ్ళ వయసులో ఎక్కడున్నారు అడిగితే చెప్తారు, 30 ఏళ్ళ వయసులో ఎక్కడున్నారు, 40 ఏళ్ళ వయసులో ఎక్కడున్నారు చెప్తారు కదా. చెప్తాము. అలా యేసుని అడగండి, పుట్టినప్పుడు ఎక్కడున్నాడో చెప్తారు, చచ్చినప్పుడు ఎక్కడున్నాడో చెప్తారు, మధ్యలో 16 ఏళ్ళు ఎక్కడ పోయాడు అదన్నమాట. దట్ ఈస్ ద మేరా భారత్ మహాన్. నాన్న ఉంటాను నాన్న, ప్లీజ్ మహా టీవీలో 5 ఇంటికి లైవ్ ఉంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.